आंध्र प्रदेश लो दंगल पड़ार राष्ट्राने दिवाला दीचार अंदिन काड़ की दोसुकोवडमे नैजंगा ताड़ेपल्ली प्यालेस सारथ्यंलो राष्ट्राने दोचेशार केंद्र नुंचि वच्चिन दादापुगा लक्षा पदि वेल कोट्ल रूपायल प्राजेक्टुलन्नितिनी कूडा पक्कदारी पट्टिंचाडु रूरल डेवलप्मेंट लो 8600 కోట్లు నరేగాల 32000 కోట్లు దాదాపుగా 40000 కోట్ల రూపాయలు ఏమైపోయినో తెలియని పరిస్థితి తెచ్చారు అభివృద్ధికి నోచుకోకుండా గ్రామాలు గాని స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయినాయి అలాగే జల జీవన్ మిషన్ 42000 కోట్లతో రెండు పేజీల నడవాల్సిన జల జీవన్ మిషన్ ఆగిపోయింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 50-50% లో బేర్ చేయాలి అవి ఎక్కడ కూడా బిల్లులు పే చేయనందువల్ల మొదటి దశలోనే ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ట్యాంక్ కడితే లైన్ లేవు లైన్ లేస్తే ట్యాంక్ లేదు ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలన్న జల జీవన్ మిషన్ ని గాల్లో కలిపేశాడు జగన్ మోహన్ రెడ్డి పేరు మార్చాడు జగనన్న జల మిషన్ అన్నాడు ఆరోగ్య సురక్ష కేంద్ర ప్రభుత్వ పథకం ఆరోగ్య సురక్ష ప్రతి మండలంలోనూ ప్రతి హాబిటేట్ లో కూడా ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలని నిర్ణయిస్తే దాని జగనన్న ఆరోగ్య క్షేత్రం అని పెట్టి ఇవాళ రిబ్బన్లు కత్తిరిస్తా ఉన్నాడు కేంద్రం నుంచి వచ్చే నిధులవి అనేక రంగాల్లో దోపిడీ ఇవాళ 2,20,000 కోట్ల రూపాయలు అక్షరాల దోపిడీ జరిగిపోయింది రాష్ట్రంలో తాడేపల్లి ప్యాలెస్ కందిన మొత్తాల ఇవన్నీ కూడా ఇక ఇసుక ఉచితంగా దొరికిన ఇసుకని ఇవాళ కబ్జా చేశారు 25,000 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయింది బిల్లులు లేవు రసీదులు లేవు ఎవడో చెన్నై కంపెనీ అంటాడు మరో కంపెనీ అంటాడు పెద్ద పెద్ద ఇసుక కొండలు వచ్చినాయి అనకొండలాగా బిల్లులు లేవు రసీదులు లేవు మైనింగ్ లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఒక 15,000 కోట్లు నక్కారు మైనింగ్ లో 15,000 కోట్లు మీరు చూసారు చెక్ పోస్ట్ లాగా ఎక్కడెక్కడ ప్రైవేట్ కప్ప చెప్పారు ప్రభుత్వానికి వచ్చేది పావల తాడేపల్లి ప్యాలెస్ కలేదు ముప్పావల అన్నిటికంటే దగా జగనన్న కాలనీలు 35,000 మందికి పట్టాలు ఇస్తున్నానని దగా చేసావా లేదా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి నువ్వు పట్టాలు ఇచ్చిన కాగితాలు ఉపయోగపడుతున్నాయి ఎన్నిళ్ళు కట్టారు మీరు టిట్కో ఇళ్ళు 2,60,000 తెలుగుదేశంలో కడితే ఇవాళ కూడా నువ్వు ఇంకా ఇళ్లలో పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు ఇది ఒక కబ్జాల ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం చంద్రబాబు గారి మీద నిందలేసి తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ కు పంపించావు ఈ సందట్లో సడేమియాలాగా దోపిడీ మొదలెట్టేశావు ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామిక హక్కులు హరించి రాజ్యాంగ హక్కులు హరించి డిక్టేటర్లాగా ప్రవర్తిస్తున్నావు నీ పాపం పండి రోజు దగ్గర పడింది పండింది ఆల్రెడీ నీ పాపం పని ఏమంటున్నారు ప్రజలు కదిలిస్తే ఏమంటున్నారు ఎప్పుడు పోతాడా ఈ దుర్మార్గ పరిపాలకుడు అని అడుగుతూ ఉన్నారు ఎప్పుడు పోతాడు ఈ దుష్ట పరిపాలకుడు అంటూ ఉన్నారు ఈ దుష్ట పరిపాలన పోవాలి రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారంటే నీకు ఓట్లేసిన పాపానికి నీకు ఓట్లేసిన జనమే నిన్ను తిడతా ఉన్నారు రోడ్డు మీదకి ఎక్కలేకపోతున్నారు నీ నాయకులు నువ్వు మాత్రం హెలికాప్టర్లో దిగిపోతావు 100 మంది 1,000 మంది పోలీసులను పెట్టుకొని ఒక దుర్మార్గ పరిపాలకుడు అధికారంలోకి వస్తే ఏమి జరిగిద్దో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రాన్ని నిలబెట్టండి రాష్ట్రాన్ని దివాళా తీయించి వాళ్ళ జీతాలు ఈ రోజు కూడా పెన్షన్ 20వ తారీఖు కూడా ఇంకా పెన్షన్లు ఇవ్వలేదంటే వారికి ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించలేదంటే అర్థం చేసుకోవాలి అన్ని రంగాలకు చెందిన డబ్బంతా గుంజేశాడు అయిపోయి ఖాతాలు ఖాళీ ప్రావిడెంట్ ఫండ్లకు సంబంధించింది ఈఎస్ఐకి సంబంధించింది లేబర్ వెల్ఫేర్కి సంబంధించిన అన్ని గ్రాంట్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మంతా కూడా లాగేశాడు అది చెల్లించాలంటే వచ్చే ప్రభుత్వాలకి పెద్ద గుదిబండలాగా మారే పరిస్థితి వస్తూ ఉంది దోచిన కాడికి దోచుకుందాం అయిన కాడికి అప్పు చేద్దాం తిందాం 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 పారిపోదాం జగన్మోహన్ రెడ్డి ఆహారం ఉందంటే నేను ఎటు తిరిగిపోతున్నా రాష్ట్రాన్ని దివాళా తీయించిపోతా వచ్చే వాళ్ళు ఎవరు పరిపాలన చేసే పరిస్థితి లేకుండా చేసిపోదాం చీకటి రాజ్యం చేద్దామని ఆందోళనలోనే ఈ ప్రభుత్వం ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కరెంటు కోతలను వెంటనే నివారించాలని డిమాండ్ చేస్తున్నాం రైతులకు 9 గంటల విద్యుత్ శక్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పంటలను నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది పంటలు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి నువ్వు ఇన్సూరెన్స్ కట్టలేదు దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కౌలు రైతులు నష్టపోతున్నారు దీని మీద తగిన శ్రద్ధ తీసుకోవాలని ఈ ఎలక్షన్ హడావుడి చెప్పి పబ్బం గడుపుకొని ప్రజా సమస్యలు గాలికి పోవాలని చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పోరాటం చేస్తాం ప్రజా సమస్యల మీద నేటి నుంచి పోరాటం చేస్తాం మా నాయకుడిని ఎలా కాపాడుకోవాలో కాపాడుకుంటూనే ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేయడానికి రేపు కార్యాచరణతో ముందుకు వెళ్తాం విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించి కార్యాచరణతో ముందుకు సాగి ప్రజా సమస్యను ఒక్కొక్కటి వెలుగులోకి తెచ్చి ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని సవ్యంగా మనవి చేస్తా ఉన్నాం.